can't imagine this జగనన్న సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం మనకు అవసరం అయితే ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారన్న వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకి ఇవ్వాలి కూడా ఐ రెస్పెక్ట్ కాపు సామాజిక వర్గం కానీ చిరంజీవి ఇస్ నాట్ ఎ కరెక్ట్ పర్సన్ తన పార్టీని తను నిలబెట్టుకోలేక ఇచ్చిన పదవిని కూడా సరిగ్గా వినియోగించుకోలేక ప్రజల్లో అందరిలోనూ ఒక తప్పుడు పేరు తెచ్చుకుని అలాగే కంటిన్యూ చేయలేక రాజకీయాన్ని పార్టీని అమ్మేసుకునో లేకపోతే కలిపేసుకునో ఇప్పటికీ ప్రజల సమస్యల మీద మాట్లాడకోకుండా ఈవెన్ మూవీ ఇండస్ట్రీలో ఎంతో మంది చావులకి ఇండైరెక్ట్ గా కారకుడైన ఈ చిరంజీవి అనే ఈ పర్సన్ ని మనం వైఎస్ఆర్సీపీ లోకి తీసుకోవడం అనేది చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది ఆ లెగ్ అసలు మంచిది కానే కాదు మీరు దయచేసి అలాంటి ఆలోచనలు విరమించుకోండి జగనన్న నా మాట వినండి నేను ఇంకా ఫ్యూచర్ లో ఏమీ కోరుకోను కోరుకున్న ప్రజల కోసం కోరుకుంటాను ఇది నా తరపున నేను కోరుకునే ఒక కోరిక దయచేసి ఆ చిరంజీవిని మాత్రం మన పార్టీలోకి తీసుకొచ్చి అత్యుత్తమమైన పదవి ఇచ్చి వాళ్ళు వాళ్ళ అన్నకి గాని ఇతనికి గాని ఏ రోజు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో పార్టీ విలువలు గాని లేకపోతే ప్రజాస్వామ్యం మీద విలువ కాని నమ్మి ప్రజలు ఓటేస్తే చెప్ప ప్రజలకి చెప్పకోకుండా పార్టీని తీసుకెళ్లి అభిమానులు కూడా నమ్మి అంత పట్టం గడితే కూడా వాళ్ళ నెత్తి మీద కూడా ఉచ్చపోసి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు కాంగ్రెస్ పార్టీ మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంత దారుణమైన అన్యాయం చేసిందో మీకు తెలుసు అలాగే ఆంధ్రాని కూడా ముక్కలు చెక్కలు చేసి అప్పుల్లో ముంచేసి ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా ఈరోజు మన పార్టీ కాదు మన రాష్ట్రం అనాథ అయిపోతే ఈరోజు ఇంత ఆంధ్ర నష్టపోతే దీనన్నిటికీ రీజను ఆ కాంగ్రెస్ తీసుకెళ్లి కాంగ్రెస్ లో గెలిపాడు ఈయన మీరు ఏ విధంగా ఆయన తీసుకుంటున్నారు అంటే నాకు నిజంగా షాకింగ్ ఇది అన్న మనం మీరు చాలా విలువైన వాళ్ళు మీకు విలువలు బాగా తెలుసు అలా అని రాజకీయం చేయొద్దని నేను అనట్లేదు కాకపోతే విలువలు కాపాడుకుందాం జగనన్న మనకి వీళ్ళ అవసరం ఏమీ లేదు కాపు సామాజిక వర్గంలో ఎంతో మంది ఎంతో కష్టపడి మన వైసీపీని నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికైనా పదవి ఇవ్వండి తప్ప వీళ్ల వలన ఇదేది గొప్పలకి దానాలు చేసేవాళ్ళు లేకపోతే గొప్పల్ని కోడళ్లుగా తెచ్చుకునేవాళ్ళు లేకపోతే చిన్న చిన్న మనుషుల మీద విలువలు లేని వాళ్ళు చిన్న చావుల్ని పట్టించుకోని వాళ్ళు చిన్న వాళ్ల బాధలు అర్థం చేసుకోని వాళ్ళు మూవీ ఇండస్ట్రీలో తొక్కిసలాటలు చేసేవాళ్ళు ఓ పక్కన వాళ్ల బ్రదర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండైరెక్ట్ గా చేసిన సాయాలు చిరంజీవి అభిమానుల్ని వాళ్ల వైపుకి పంపించడాలు అన్న వాళ్ల రాజకీయాలు చాలా చెత్త అన్న నేను చెప్తున్నాను కదా మనకు అవసరం లేదు చిరంజీవి రాజకీయాలు దయచేసి మీరు అర్థం చేసుకుని వాళ్ళని మన పార్టీలోకి రానివ్వకోకుండా చూస్తారనేది నేను ఒక చెల్లెలుగా కోరుకుంటున్నాను ఇది నా కోరిక మాత్రమే కాదు వైఎస్ఆర్సీపీలో మిమ్మల్ని నమ్ముకున్న ఎంతో మంది ఆశ ఇది అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా బయటికి చెప్పడానికి భయపడుతున్నారు కానీ ఇలా ఆయన మీద భయం ఉంటే ఉండొచ్చేమో కానీ భక్తి మాత్రం లేదు అభిమానం మాత్రం లేదు ఇది మా అందరి కోరిక మీరు మాత్రం తీసుకోవద్దంటే తీసుకోవద్దు నన్ను మాత్రం హర్ట్ చేయొద్దు జగనన్న నన్ను హర్ట్ చేయొద్దు ఈ పని చేసి నన్ను హర్ట్ చేయొద్దు దయచేసి హర్ట్ చేయొద్దు నన్ను